మనం ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ తెచ్చినాం కాబట్టే పదేండ్లు మనకు ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు, నడిపించే అవకాశం కూడా ఇచ్చిండ్రు. వాళ్ళు తప్పేం లేదు, వాళ్ళ తప్పేం లేదు. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి తప్పు కూడా లేదు. రేవంత్ రెడ్డి ఖుల్లా చెప్పిండు, సిగ్గుపడలేదు, టీవీలలోనే చెప్పిండు. ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, మాకు మోసం చేయక తప్పదు, ప్రజలు కోరుకునేదే మేము చేస్తాము అని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆయన నిజంగా చెప్తున్నా, నిజాయితీగా చెప్పిండు. మోసగాడైనా నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి, నిజాయితీ గల మోసగాడు. మోసం చేస్తా అని చెప్పిండు, మోసం చేసిండు. తప్పెవలది, మనం సక్కగా చెప్పలేదు ప్రజలకు. ఇదే ముచ్చట మనం ప్రజలకు సక్కగా చెప్పలేకపోయినాం. ఎందుకంటే మీకు తెలుసు, పెద్దోళ్ళు చెప్తారు మన ఊళ్ళల్లో, గొర్రె ఎవరు నమ్ముతుంది? మరి అదే అయితే మోసపోయేటోళ్ళను మోసపోయేటోళ్ళు మోసం చేస్తూనే నమ్ముతారు, అదేం దరిద్రం. గట్లే ఉన్నది కథ చూడుని. ఎన్నెన్ని మాటలు మా సిరిసిల్లలు అంటారు పొంకరాల పోతిరెడ్డి అని. పొంకరాల పోతిరెడ్డి లెక్క ఎన్ని మాటలు చెప్పిండే, వస్తున్నా నేను వస్తున్నా వస్తున్నా, డిసెంబర్9 వస్తూనే ఉన్నా, ఇప్పటిదాకా రైతులు ఎవరెవరైతే లోన్ తెచ్చుకోలేదో ఉరుకుండ్రి బ్యాంకుకు, డిసెంబర్ 8 దాకా ఉరికి 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను సంతకం పెడతా, రుణం మాఫీ చేస్తా అని చెప్పి నరికిండు పొంకనాల పోతిరెడ్డి. ఏమైంది? డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, ఇవాళ ఏమిటిది? మార్చి 9 కూడా వీకింది. మరి యాద్ చేయొద్దా రేవంత్ రెడ్డి గారికి? తారీఖులు నువ్వే చెప్తావు, ఎవరు చెప్పమండి నిన్ను? తారీఖు నువ్వే చెప్తావి, తేదీ నువ్వే చెప్తావి, 9 నరికితివి. ఇప్పుడు యాద్ చేసినావు అనుకో, అగో నేను కూర్చోనేలేదు కుర్చీలా, అప్పుడే ఎడమ అటు ఇటు వాయిస్తున్నారు వీళ్ళు అని మాట్లాడతారు. మేము చెప్పినావా కాక, మేము చెప్పినావా తారీఖు? నువ్వే తారీఖు చెప్తుంది, 9 నాడు చేస్తా అని నరికితివి, చేయకపోతివి. యాద్ చేస్తాం, రైతులు తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టకపోతే నీ భరతం పడతారు బిడ్డ అనే మాట కూడా రేవంత్ రెడ్డికి, పొంకనాల పోతిరెడ్డికి నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.